డిగ్రీ చదివాను అంటారు, కొంతసేపు డిగ్రీ ఫెయిల్ అయినా అంటారు, దాని మీద కొన్ని ట్రోలింగ్స్ ఉన్నాయి. అసలు ఏంది, అసలు మీ డిగ్రీ ఉన్న డిగ్రీ అనుకో, డిగ్రీ ఫెయిల్ అయిన కూడా డిగ్రీ చదివినట్టే కదా సార్, చదవకుండా ఫెయిల్ అవ్వడు కదా. ఓకే, డిగ్రీ చదివానన్నా డిగ్రీ ఫెయిల్ అయినా అందులో ఏది అబద్ధం లేదు. నేను డిగ్రీ పాస్ అయ్యానంటేనే అబద్ధం. ఓకే, సో నేను చదివే సమయంలో సార్ నాకు తెలివితేటలు లేవా అలా చదవలేకపోయినట్టు తెలియదు, కానీ నేను చదువుకున్న సమయంలో అసలు ఏమీ సరిగ్గా చదవలేదు. టెన్త్ క్లాస్ దాకా నేను బాగానే చదివాను, పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను, డిస్కంటిన్యూ చేశాను. దాని తర్వాత ఆంధ్ర పాలిటెక్నిక్లో ఆర్కిటెక్చర్ బ్రాంచ్ తీసుకుని అక్కడ 2 సంవత్సరాలు చదివాను. అంటే నాకు అప్పుడున్న ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళతో సరదాగా తిరగడం అదే ఉండొచ్చు, ఎప్పుడు నేను సరిగ్గా చదవలేదు. అయితే కొంతకాలానికి అంటే లైఫ్ అంటే ఏంటో తెలిసి వచ్చేటప్పటికి కనీసం డిగ్రీ ఉంటే అన్న ఏదైనా అవకాశాలు ఉంటాయి, మనం భార్య పిల్లలు ఇలాగ వస్తారు కదా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే ఆలోచనతో నేను ప్రైవేట్గా డిగ్రీ కట్టాను సార్. ప్రైవేట్ కట్టాను, అక్కడ రాజమండ్రి దగ్గరలో కోరుకొండ దగ్గరలో చిన్న కాలేజ్ ఉంటుంది, ప్రైవేట్గానే రాశాను. ఒకే ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు, ఇంగ్లీష్ ఎగ్జామ్కి. ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. ఏ కోర్స్ చేశారు డిగ్రీలో? సోషియాలజీ సార్. ఇదే ప్రశ్న దగ్గర చాలా మంది ఇరుక్కున్నారు, అంటే నేను కూడా ఎప్పుడో చదివాను కదా, నేను ఇరుక్కోవచ్చు. సోషియాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండి ఆ సబ్జెక్ట్ రాశాను సార్. ఆ నేపథ్యం నుంచి వచ్చిన రాజేష్ మహాసేన ఒక మీడియా కంపెనీని అయితే పెట్టారు, మీడియాని బాగానే రన్ చేస్తున్నారు సార్. రేపటి రోజు టీడీపీ చంద్రబాబు నాయుడుని నమ్ముకొని టికెట్ ఇస్తారా ఇయ్యరా అనేది కూడా మాట్లాడుకోకుండా టీడీపీలో అయితే జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీ మీద వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అంటే మీ సైనికులు కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, వస్తే మీరు ఎక్కడి నుంచి వస్తారు, అది జనరల్ స్థానం నుంచి అయి ఉంటుందా లేకపోతే ఎస్సీ రిజర్వ్డ్కి ఉంటుందా, ఏ రకంగా మీరు ముందుకు పోదలుచుకున్నారు రాజకీయం? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్, అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ డిఫరెంట్ అండి, అన్ని కుల సమీకరణాల మీద జరుగుతాయి. అవును, నేను మొన్న ఇలాంటిదే ఒక పంచాయతీ ఎలక్షన్ జరిగితే మాకు తెలిసిన ఆయన్ని అది జనరల్ దానిలో నిలబెట్టాను. జనరల్ దానిలో నిలబెడితే నాకు అన్ని కులాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని కులాల్లో నేనంటే ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. కానీ ఎస్సీ ఓటింగ్ 300 ఓటింగ్ ఆ గ్రామానికి, టోటల్ ఓటింగ్ 2100, మాకు బడ్డు ఓటింగ్ 300, మిగతా అన్ని కులాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ వాళ్ళందరూ ఆలోచన ఏంటంటే ఇది ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాదు కదా, ఇది జనరల్ కదా, జనరల్ అయినప్పుడు వారు ఫోటో చెప్తే వాళ్ళకి కదా ఓటు వేయాలి, ఎస్సీలకు వచ్చినప్పుడు కదా ఎస్సీలు నిలబడాలి, అంటే జనరల్ అంటే అందరూ నిలబడొచ్చు అనే ఆలోచన కూడా చాలా మందికి లేదు. ఎస్సీకి వచ్చినప్పుడు మాత్రమే ఎస్సీ కోటేయాలి, అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది అన్న ఆలోచనలో ఉన్నారండి అక్కడ ప్రజానికం. ఇప్పుడు ఒకవేళ జనరల్లో తెలుగుదేశం పార్టీ మా మీద ఉన్న నమ్మకంతోనో, లేకపోతే నాకో లేదా మరొకరికి సమర్థులైన వాళ్ళకో ఎస్సీని ఒక జనరల్లో నిలబెట్టినా, అసలు ఎస్సీ నిలబడ్డేటి కాన్స్టిట్యున్సీలో అనుకుని అవతల పార్టీ మంద కాదన్నా సరే ఆయన ఇది ఓసీకి, జనరల్ అంటే ఓసీ కాబట్టి మనం ఓసీకే ఓటేయాలి అనే ఆలోచనలో చాలా మంది ఎస్సీలు కూడా ఉన్నారు. బై ఎనీ ఛాన్స్ రాజేష్ కొద్దిగా తెలివిగా మాట్లాడి రేపు జనరల్ స్థానంలో ఇవ్వకుండా ఎస్టీ ఎస్సీ రిజర్వ్ స్థానాల్లోనే ఇస్తారేమోనని ఇప్పుడే ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడా అంటే, అసలు నాకు ఇస్తారన్న ఆలోచన ఆశ లేదండి. ఫస్ట్ పాయింట్, నా ఆలోచన అంతా నా శత్రువును ఓడించాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ముఖ్యమంత్రి మీ శత్రువు ఇప్పుడు ఆయన రాజారెడ్డి గారు మనోడు, నేను వెంకటస్వామి గారు మనోడిని, ఆయనకుండేది ఆయనకుంటే నేను నాకుండేది నాకుంటుందండి. ఆయనకి ఒకే ఓటు నాకు ఒకే ఓటు ఇచ్చింది రాజ్యాంగం. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు, మా నాన్నగారు వ్యవసాయం చేసుకున్నారు కాబట్టి ఆర్థికంగా నేను ఏమైనా తక్కువ ఉండొచ్చు, కానీ ఏమంటే జగన్మోహన్ రెడ్డికి నాకేంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బాగా నేను పేపర్ చూడకుండా మాట్లాడగలుగుతాను, ఆయన అయితే పేపర్ చూస్తే తప్ప చదవలేడు, ఆ హాస్పిటల్ చూస్తే ఆయనకంటే నేనే ఎక్కువ ఇంకా చెప్పాలంటే. అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, ఆయన మొన్నటిదాకా ఇంత కలిసి ఉన్నాం అన్న అన్న అన్నాం కాబట్టి ఆ చనుతో మాట్లాడుతున్నాను తప్ప ఇక్కడ ఎవరు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి, ఒక పక్క వీళ్ళకి చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను చూసి 151 కాన్స్టిట్యూన్సీలు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటారు అని అంటే, అసలు చంద్రబాబు అనే వ్యక్తిని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డికే కాదండి, ఎవరికైనా సరే కొన్ని అబద్ధాలు కొన్ని మోసాలు చేస్తే తప్ప చంద్రబాబుని ఎదుర్కోలేరు. మీరు అంటున్నారు కొన్ని నియోజకవర్గాల డిపాజిట్లు రావని, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత మేము చూసిందండి, అంతకుముందు మాకు కూడా పూర్తిగా తెలియదు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎలా ఉంటుందంటే అండి, కింద స్థాయిలో 1000 మంది ఒక మీటింగ్ అటెండ్ అయ్యారంటే 1000 మంది కూడా ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, ఒక సర్పంచ్ చేసిన వాళ్ళు అందరూ లీడర్స్. అందులో 23 స్థానాలకే పరిమితం అయిపోయింది, ఏమీ లేదు అయిపోయింది తెలుగుదేశం పార్టీ అన్నప్పుడే 40 నుంచి 41% ఓటింగ్ ఉంది దానికి. ఆ సమయంలో ఎస్సీ, ముస్లిం, క్రిస్టియన్ ఈ 3 వర్గాలు కాంగ్రెస్ ఓటింగ్. మేము కాంగ్రెస్తో విభేదం పెట్టుకుని కాంగ్రెస్ నాకు అన్యాయం చేసిందన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టిన పార్టీ పేరు వైఎస్ఆర్ అని పెట్టకుండా ఐఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు. ఇప్పుడు మన ఇంట్లో ఉండి ఎవడని చంపినోడి పేరు మన పిల్లడికి పెట్టుకోం కదా, నష్టపోయిన పార్టీ పేరు ఎందుకు తీసుకొచ్చాను పార్టీకి తోక తగిలించాడంటే మాలాంటి వాళ్ళందరూ మోస్తారు కాంగ్రెస్ ఓటింగ్.
చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు బీజేపీతో కలిసి సార్ మాకు బీజేపీ అంటే అలాగే వ్యతిరేకత ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అయితే ఎప్పటికీ బీజేపీలో కలదు కాబట్టి ఈ మూడు వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికి 2014లోనే అతనికి నిలబడ్డాం 2019లో నిలబడ్డాం సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఎస్సీలకు సంబంధించి 20 పథకాలు రద్దు చేయడం కానీ ఎస్సీల మీద దాడులు చేయించడం శిరోమండల పోలీస్ స్టేషన్లో ఎక్కడ బీహార్లో ఉత్తరప్రదేశ్లో కూడా జరగలేదు పోలీస్ స్టేషన్లో శిరోమండల ఒక ఎమ్మెల్యే చేస్తే రాష్ట్రపతి చెప్పాడు ఎఫ్ఐఆర్ చేయమని అయినా ఎఫ్ఐఆర్ చేయలేదు అక్కడ జరిగిన ప్రతి మర్డర్ వెనకాతలో వైసీపీ నాయకుడు వస్తుంది అది ఓపెన్ సీక్రెట్ ఎమ్మెల్సీ ఉన్నాడు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళ మీద చర్యలు తీసుకోపోవటం ఒకటి పథకాలు రద్దు చేయటం మా వాళ్ళ ల్యాండ్స్ లాక్కోవటం అది ఎస్సీలకు ఉన్న సమస్యలు అండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు సిబిసిఎన్సీ ఏఎల్సీ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆ రెండింటిని కబ్జా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు వీళ్ళు నేనే అడ్డుపడ్డాను ఏఎల్సీ విషయంలో మాకు ఎంతో స్నేహితులైన అనిల్ కుమార్ని వ్యతిరేకించాను నేను అక్కడ రాజమండ్రిలో షాడీ స్కూల్ని కబ్జా చేయబోతుంటే అక్కడ అన్న ఆ జక్కంపూడి రాజు అనే ఒకటితో తలపడ్డాను మొన్న 1వ తారీఖు జనవరి 1వ తారీఖు నా మీద అటాక్ చేయించడానికి కారణం కూడా అదే అలాగే కాకినాడలో సిబిసిఎన్సీ 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ అక్కడ చంద్రశేఖర్ రెడ్డి ఆయన కబ్జా చేయబోతుంటే మేము వెళ్ళి అడ్డుపడి 10,000 మందితో ర్యాలీ చేసి కుక్కలు నేర్పించినట్టు ఏడిపించాను అక్కడి నుంచి నా వెనకాల ఏం బలం లేదు నా వెనకాల ఉన్నదంతా జనబలమే సో క్రిస్టియన్స్ మోసపోయాం మనం అనేది ఒక ఐడియాకి వచ్చేస్తున్నారు ఇక సిఏఎన్ఆర్సీ విషయంలో ఇక పక్కన ఉన్న కేసీఆర్ వ్యతిరేకిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఓటేశాడు ఇక్కడ నేను మైనార్టీలకు రక్షణ కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వ్యతిరేకమైన చట్టాలకు ఎలా చేశాడని చెప్పి రాష్ట్రం అంతా చిన్న పిల్లడి దగ్గర నుంచి ముసలివాడి దాకా ముస్లిమ్స్ అందరూ కూడా వ్యతిరేకించారు అతను ఓట్ బ్యాంక్ అతను పునాది ఏదైతే ఉందో అది ఆల్రెడీ కదిలిపోయింది అతనికి డిపాజిట్లు వస్తాయి లేదు చూసుకోవాలి ఇప్పుడు 2000 క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీని నమ్మదు అప్పుడేమో బీజేపీతో అలయన్స్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్తో అలయన్స్ ఏంటి ఎవరికి పరిస్థితి ఉందా ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్తో జనసేనతో అలయన్స్ వచ్చి పోటీ చేస్తామన్నారు నిన్నటి ప్రెస్ మీట్లో కూడా అలయన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించటం కష్టం 136 స్థానాల్లో నేను పోటీ చేస్తే కనీసం 30 మందిని కూడా గెలిపించలేదని పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్ని ఏ రకంగా చూడొచ్చు అది ఆయన అభిప్రాయం అండి అంటే ఆయన అనాలిసిస్ చేసుకున్నాడు జనరల్గా కొద్దిమంది ఏమంటారు మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటున్నారు సీఎం కావడానికి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి అని వాళ్ళ కేటర్కి ఆయన చెప్పాడు అది అయితే బీజేపీ అలయన్స్ విషయంకి వస్తే సార్ గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీ అలయన్స్ పెట్టుకున్నాడు కానీ ఎలయన్స్ పెట్టుకుంటే పెట్టుకుంటాడు వాళ్ళని వ్యతిరేకించే సమయం వచ్చినప్పుడు వ్యతిరేకిస్తాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినన్నా కూడా ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు ఆలోచించడాయినా